టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో భారీ చేరికలు. మహబూబాబాద్ జిల్లా కురువి మండలం ఈ రోజు గుండ్రాతి మడుగు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు భారత్ చంద్ర రెడ్డి, టోర్నకల్ నియోజకవర్గ ఇన్ఛార్జి రామ్ చంద్ర నాయక్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ నుండి తెరాస సింగిల్ విండో డైరెక్టర్, మాజీ వార్డ్ మెంబర్, గ్రామ పార్టీ అధ్యక్షులు రెడ్డియా నాయక్ ప్రధాన అనుచరులు, 18 సంవత్సరాల నుండి పనిచేస్తున్న పత్తి వెంకన్నతో పాటు 30 మంది చేరడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు భారత్ చంద్ర రెడ్డి, డోర్నకల్ నియోజకవర్గ ఇన్ఛార్జి రామ్ చంద్ర నాయక్ మాట్లాడుతూ, డోర్నకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో ఊపందుకుంటున్న చేరికలు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే విజయమని అన్నారు. మన సురేష్ గారికి, చిర సురేష్ గారికి, అదేవిధంగా బిక్కునాయన గారి, బిక్కులాల్ గారికి, ఇక్కడికి వచ్చేసిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, అమ్మలకు, అక్కలకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా డోర్నకల్ నియోజకవర్గం చివరిసారి నన్ను గెలిపిస్తే నేను మంత్రిగా అయితే, మంది మా ప్రభుత్వంలో మంత్రిని అయితా, మంత్రిని అయి మీ ప్రజలు, అంటే ఈ డోర్నకల్ నియోజకవర్గ ప్రజల రుణాలు తీర్చుకుంటా అని చెప్పేసి మరి మాట్లాడిన రెడ్డి నాయక్ గారు, ప్రజలు కూడా నిజంగానే నమ్మి మిమ్మల్ని ఎమ్మెల్యే గెలిపిస్తే మీ బిడ్డను కూడా ఎంపీ చేసుకున్నారు, మళ్ళీ కొడుకును కూడా ఎమ్మెల్యే చేసే కుట్రలో భాగంగా ఈరోజు కొడుకును మరి ఊరేగుతూ, అంటే ఊరేగిస్తూ ఉన్నారు. మరి ఈ నియోజకవర్గంలో పేద పడుగు బలైన వర్గాల పరిస్థితి ఏంటి? టీఆర్ఎస్ అధికార పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఇస్తానన్న ఇంటికి ఒక ఉద్యోగం, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, మరి దళిత గిరిజన సోదరులకు 3 ఎకరాల భూమి, అదేవిధంగా మండలానికి ఒక 50 పడకల ఆసుపత్రి, జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, అదేవిధంగా KG-2 PG నిర్బంధ విద్య, అలాంటి హామీలన్నీ ఎండిపోయినాయి. నిరుద్యోగ యువ సోదరులకు మరి నిరుద్యోగ భృతి ఇస్తానన్న నిధులు ఎండిపోయినాయి. ఈరోజు రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ చేసి 17,000 కోట్ల మిగులు బడ్జెట్తో ఏర్పడ్డ రాష్ట్రాన్ని 4 లక్షల కోట్ల అప్పుల్లో తీసుకుపోయిన దరిద్రుడు ఎవరా అంటే ఆడ కేసీఆర్. అదేవిధంగా ప్రజల సొమ్మును మొత్తం తినేసి ప్రజా ధనాన్ని కొల్లగొట్టి ప్రజా ఆస్తుల్ని అమ్ముకుంటున్న అక్కడ కేంద్రంలో మోడీ గారు, ఇక్కడ కేసీఆర్ గారు ఇద్దరు చట్టాపట్టాలు వేసుకొని ఇద్దరు మరి బయట తిట్టుకుంటా ఉన్నారు, కానీ లోపల మాత్రం ఇద్దరు దోస్తానం చేసుకుంటా ఉన్నారు. నిజంగా బీజేపీ వాళ్లకు నిజంగా కేసీఆర్ మరి అవినీతి చేసిందని ఆధారాలు ఉన్నాయని చెప్పుకుంటున్న బండి సంజయ్ గారు, మరి కేంద్రంలో మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు?